అలాగే మరి ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ మనందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడ విచ్చేసిన శ్రీ 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 అహోబిళ రామానుజ జిఆర్ స్వామి గారిని మీ ఆశీర్వాదాలు అందించవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, సంస్కృతంలో ఒక మంచి నానుడు ఉంది. ఎవరైనా ఒక విద్యార్థి గొప్పవాడు అవ్వాలి అంటే తనంతట తానుగా తన ప్రతిభతో పైకి రాలేడు, ఎవరో గురువు కావాలి. ఆ గురువు కూడా పూర్తిగా తనకి మొత్తాన్ని విద్యను అందించాడు. ఆచార్య పాదమాదత్తే శిష్య పాదం స్వమేధయ అని మనకి తెలియచేస్తుంది. గురువు కొంత చెప్తారు, శిష్యుడు తన మేధతో తాన్ని మళ్ళీ ఇంకా ఇంకా పెంచుకోవాలి. తర్వాత అప్పటికే ఒక అర్ధ రూపాయి అవుతుందట. వీడు పూర్ణుడు కావాలి అంటే పాదం సబ్రహ్మచారిభ్య, ఇంకో పాదం పైకి వెళ్ళాలంటే తన తోటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి, అప్పుడు ముప్పావలా అవుతుంది. వీడు పూర్ణుడు కావాలి అంటే పాదం కాలక్రమేణచ కొంతకాలం అవగానే వాడు చాలా గొప్పవాడవుతాడు, పూర్ణుడవుతాడని. ఈరోజు శ్రీమాన్ రమణారెడ్డి గారు, ఆ పేరు ఎవరికీ తెలియదు, దిల్రాజు గారు అంటేనే తెలుసు అందరికీను, వెంకట రమణారెడ్డి గారు. దిల్రాజు గారు అనే పేరు మరి ఎవరు పెట్టారో తెలియదు, కానీ దిల్లుకి నిజంగా రాజు అయ్యాడు ఆయన, అందరి హృదయాన్ని గెలుచుకున్నాడు ఆయన. అటు వారి తల్లిదండ్రుల ఆశీస్సులు, దైవం మీద ఆయనకు ఉన్నటువంటి భక్తి, గురువు మీద ఉన్న భక్తి చాలా గొప్పవి. చాలామంది మాటలు చెప్తారు, ఆచరించి చూపిస్తున్నారు. మేము అంతగా అందరి పేర్లు తెలియపోయినా చిన్నప్పటి నుంచి కొంత మాకు కూడా ఇంట్లో అలవాటు కనుక కొంతమంది తెలుస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళల్లో. ఇందాక దిల్రాజు గారు చెప్పారు శతమానం భవతి అని చాలా మంచి పేరు పెట్టారు సినిమాకి. అయితే ఇంత చిన్న సినిమాకి 150 అనే పేరుతో కలిగిన ఒక సినిమా ఆయన వచ్చారు అని. ఇది శతమానం అంటే 100, అది 150, 100 కంటే 50 ఎక్కువే. కానీ ఆ 50 శతమానంలో ఖైదీ అయిపోయింది, బందీ అయిపోయింది. నిజానికి అమ్మ అంటే ప్రేమించిన వాడెవడు, నమాతు పరదేవత అని శాస్త్రం చెప్తుంది, తల్లికి మించిన దైవం లేదని. అలాంటి తల్లిదండ్రుల మీద గొప్ప భావజాలాన్ని లోకానికి అందించినటువంటి సినిమా దిల్రాజు గారు, ధన్యులు. అందరికీ నిజంగా సినిమా వల్ల ఆ రకమైన ప్రేరణ కావాలి. మేము అమెరికా వెళ్ళినప్పుడు ఒకరోజు రాత్రి మా పిల్లవాడు బోరు నేడుస్తున్నాడు, ఒక కుర్రవాడు. ఎందుకు ఏడుస్తున్నాడో మాకు అర్థం కాల, బాగా ఏడుస్తున్నాడు. నేను వెళ్ళి అడిగా, ఎవరో ఎందుకు ఏడుస్తున్నావరా అని. స్వామి నాకు మా ఫ్రెండ్ గుర్తొచ్చాడు అన్నాడు. ఫ్రెండ్ గుర్తొస్తే అంతెందుకు ఏడవాలరా అన్న. అసలు ఫ్రెండ్ ఎందుకు గుర్తొచ్చాడు అని చెప్తే, వాడు సినిమా చూసేటండి ఫ్రెండ్షిప్ మీద, అంటే ఏడిపించే సినిమా అంత బాగా ఎవరు తీసారా అని అనిపించింది. మనస్సు కదలాలి, ఏదైనా సినిమా చూసినా దృశ్యం చూసినా. అతను మనస్సు కదిలి సమాజం కోసం తన తల్లిదండ్రుల కోసం ఏదైనా చేసేలా తయారు కావాలి. అలా తయారయ్యే మంచి సినిమాలు తీసి లోకానికి మంచి పేరు తీసుకురావాలి అని మా దిల్రాజు గారికి, వారి సోదరులకి అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ.